వెళ్ళడం కాస్తంగా లాస్ట్ వీక్ వెళ్లాల్సి ఉంది. అయితే అప్పుడు ఈ టూర్ హడావిడిలో ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సెషన్స్ అప్పుడు అన్నారు కదా ఢిల్లీ వెళ్ళబోతున్నాడు టూర్ అనేటువంటిది, అప్పుడు అపాయింట్మెంట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చినట్టుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు పోలవరానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినవి ఉంటాయి, అట్లా కేంద్ర ప్రభుత్వ పథకాలకు కొంత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఖర్చు పెట్టినవి ఉంటాయి, ఇంకోటి కొన్ని గ్రాంట్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యి ఉంటాయి. అవన్నీ ఇప్పుడు డబ్బులు అర్జెంటుగా రాబట్టుకోవాలి. ఒక రకంగా దాన్ని ఏమంటాం, ఒగ్గబెట్టుకోవడం అంటారు. వాళ్ళు ఒగ్గబెట్టి అడిగితే కానీ ఎవరా మామూలుగా కేంద్రం ఇవ్వాల్సిన పోలవరానికి రావాల్సిన నిధులు వస్తానే విడుదల చేస్తున్నారు కదా, వచ్చి మామూలుగా వచ్చేస్తాయి. కానీ ఎలక్షన్స్ అప్పుడు ముందు కావాలని చెప్తారు. ఇటు రోజుల్లో అయితే కనుక మీరు తొందరగా చూడండి అంటే వాళ్ళు చూస్తారు. సాధారణంగా వాళ్ళు పంపించేది పంపిస్తుంటారు. ఇప్పుడు అర్జెంటుగా కావాలి. ఇప్పుడు ఈ నెలలో అయిపోయింది, ఈ నెలలో పెన్షన్స్ ఇచ్చేశారు. అంటే ఏంటి ఇప్పుడు ఇది చీన్ ఖర్చు పెట్టుకోవడం కదా, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటే దానికే వెళ్ళాలి కదా, ఈ నెలలో ఖర్చు పెట్టుకుంటారు. అవి పోలవరానికి పెట్టినటువంటి డబ్బులు, పోలవరం పాలసీ ఏంటంటే డబ్బులు వీళ్ళు కడతారు, అది రీఎంబర్స్ చేస్తుంది. అంటే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే, తర్వాత కేంద్రం ఇచ్చేస్తుంటుంది ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ అయ్యాక. ఆ డబ్బులు వస్తే ఇక్కడ రాష్ట్రం